विवाह భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారిది ఈ వీడియో టిప్స్ అన్ని నేను ఈ వీడియో లాస్ట్ చెప్తాను కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో లాస్ట్ ని చెప్తాను హలో అండి ఈరోజు నేను చూడబోయే రెసిపీ ఎమ్మీ ఎమ్మీ టేస్టీ గులాబ్ జామూన్ ఈ దివాళికి సాఫ్ట్ గా ఎమ్మీ గులాబ్ జామూన్ చేసి పెట్టండి పక్కా కామెంట్స్ అయితే తప్పకుండా వస్తాయి ఈ జామూన్ చేసే విధానం అందరికీ తెలిసే ఉంటుందండి కానీ జామూన్ వాళ్ళకి ఇరిగిపోతూ క్రాక్స్లో పాకం సరిగ్గా కుదరక ఇలా కొంచెం బాగా రాకుండా ఉంటుంది కానీ నేను చెప్పే ఈ టిప్స్ పాటించినట్లయితే ఎమ్మీగా గులాబ్ జామ్ చేసుకోవచ్చు ఈ ఆలస్యం ఇంకెందుకండి ఆలస్యం ఈ వీడియోని స్టార్ట్ చేద్దామండి లెట్స్ నో హౌ టు మేక్ గులాబ్ జామూన్ రెసిపీ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ మీ ఒక్కొక్క లైక్ నాకు మోటివేషన్గా ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసేసి ఆశిస్తున్నాను మనం వీడియో స్టార్ట్ చేద్దాము ఈ గులాబ్ జామున్ తయారు చేయడం మనకు కావాల్సింది గులాబ్ జామున్ మిక్స్ అండి ఇక నేను ఎంటీఆర్ తీసుకున్నాను మీకు ఏ కంపెనీతో అవైలబుల్గా ఉంటుందో అది తీసుకో డి ఇప్పుడు ఇంకా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఈ బౌల్లో ఈ గులాబ్ జామున్ మిక్స్ని కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుందాం ఈ గులాబ్ జామున్ సాఫ్ట్గా రావడానికి మనము ఇందులో కొన్ని పాలు యాడ్ చేస్తామండి ఇలా పాలు యాడ్ చేసుకుని చేసుకోవడం వల్ల గులాబ్ జామున్ క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా వస్తుంది కొన్ని పాలు అన్నమాట ఒక చిన్న గ్లాస్ దాకా పాలని ఈ విధంగా యాడ్ చేసుకుంటూ ఒక సాఫ్ట్ డోలా కలుపుకోవాలి పాలు ఒకటే కాదండి ఇందులో కొంచెం కొంచెం ఒక వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ మనము కలుపుకోవాలి ఈ మిక్స్ని మనము గట్టిగా నీట్ చేస్తూ కలుపుకోకుండా లైట్గా కలుపుకోండి మరి ఎక్కువగా నీట్ చేయకూడదు అట్లానే మరి ఎక్కువగా సాఫ్ట్గా ఉండకూడదు ఈ విధంగా లైట్గా ఉండాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు తినమని ఒక 2 మినిట్స్ బాగా నీట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా వచ్చిందిగా కొంచెం సాఫ్ట్గా ఉంది కదా మనం దీని మీద ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 మినిట్స్గా మనం దీన్ని రెస్ట్ ఇచ్చేద్దాము అందులోపల షుగర్ సిరప్ని కాద్దాము ఇక్కడ సిరప్ కాయడానికి ఈ విధంగా ఒక నిల్వ గిన్నె తీసుకున్నానండి ఈ గిన్నె పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద కప్పులో షుగర్ తీసుకుంటున్నాను ఇది అప్రాక్సిమేట్లీ 600 గ్రామ్స్ దాకా ఉంటుంది కప్స్తో కొలుచుకున్నట్లయితే 2.5 కప్ అయినే ఉంటుంది ఇప్పుడు ఈ గిన్నె మనము వేడి చేసుకుని ఉన్నాము కదండి ఈ గిన్నెలో మనము షుగర్ని యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఎంత అయితే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీతో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు నీళ్ళతో ఒక కప్పు షుగర్ అన్నమాట 1:1 రేషియో అన్నమాట ఇది షుగర్ 2 కప్స్ తీసుకుంటే వాటర్ కూడా 2 కప్స్ తీసుకోవాలి ఇలా అయితే మనకి తీగ పాకం అనేది వస్తుందండి గులాబ్ జామున్ సాఫ్ట్గా వస్తాయి ఇందులో దంచి పెట్టుకున్న 2 ఇలాచీని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇవి మిక్స్ అయ్యే లోపల జామున్ ప్రిపరేషన్ చూద్దాము ఇప్పుడు చేతికి ఈ విధంగా నేతిని అప్లై చేసుకోండి చిన్న బాల్స్ అంత పినిముద్దను తీసుకొని 2 అరచేతుల మధ్యలో పెట్టి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇందులో ఒక చిన్న టిప్ ఉందండి అదేంటి ఇప్పుడు చెప్తాను చూడండి ఇప్పుడు ఈ విధంగా ఒక స్పూన్ తీసుకోవాలన్నమాట అంటే ఒక గుంటటి స్పూన్ తీసుకోండి ఈ స్పూన్లో ఈ పిండి ముద్దని మనము కరెక్ట్గా అటాచ్ చేయాలి అడ్జస్ట్ చేసుకొని ఈ పిండి ముద్దని మనము పామ్లో పెట్టుకొని బాగా రబ్ చేసుకుంటే మనకి ఇది ఈక్వల్గా ఒకే సైజులో అన్ని బాల్స్ వస్తాయన్నమాట చూడండి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టు విధంగా మనము దీన్ని కలుపుకోవాలి ఇంతేనండి చూడండి ఈజీగా వితౌట్ క్రాక్స్తో మనకి ఈ బాల్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగానే అన్ని బాల్స్ ప్రిపేర్ చేద్దాం చూడండి ఈ విధంగా బాల్స్ అన్నీ అయితే రెడీ అయిపోయాయి నాకైతే అన్ని ఈక్వల్ సైజులో వచ్చాయి ఇప్పుడు ఫ్రై చేద్దాము డీప్ ఫ్రైసర్ పై ఆయిల్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా ఒక్కొక్క బాల్ని యాడ్ చేసుకోండి అంటే లో ఫ్లేమ్ పెట్టుకొని యాడ్ చేసుకోండి ఇది హై ఫ్లేమ్లో ఉంటే మనకి ఇవి వేసిన ముందు మారిపోతాయి కాబట్టి ఫస్ట్ టైం చేసిన వాళ్ళు ఒక 7-8 బాల్స్ దాకా వేసుకొని ఆపేయండి ఇది వెంటనే ఒక స్పూన్ పెట్టి మనం కలిపేయకుండా ఈ విధంగా కలపండి ఇలా కలిపితే మనకి క్రాక్స్ రాకుండా వస్తాయి కాబట్టి తర్వాత స్పూన్ పెట్టి మనము ఈ విధంగా ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని తీసి మనము ఫ్రై అయిపోయిన తర్వాత చక్కెర పాకంలోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని యాడ్ చేసుకుందాం
అంతేనండి, యమ్మీ టేస్టీ సింపుల్ గులాబ్ జామున్ రెసిపీ రెడీ అయిపోయింది. చక్కగా ఈ దివాళికి ఈ విధంగా సింపుల్ టేస్టీ గులాబ్ జామున్ తయారు చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్కి వడ్డించండి. ఎంతో హ్యాపీగా అది తినేస్తారు. అండ్ మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు షేర్ చేసుకోండి. చెప్తానే కదండి ఈ వీడియో టిప్స్ ఏంటో. ఇప్పుడు చూసేద్దాం.